పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఉదయకాలమే మనము ఈ యొక్క ఆశీర్వాదం పొందుకునేట మన కుటుంబమునకు మనకు క్షేమము. సామెతలు 12:22 చూసుకుందాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. అబద్ధములాడు వారి పెదవులు. ఎంతోమంది లేచిన కానుండి అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వారి యొక్క ప్రార్థనయు వారు మాట్లాడే విధానము దేవుడికి హేయం అంటున్నాడు, ఇష్టం లేదు, వారిని అసహించుకుంటున్నాడు. ఉదయం లేచిన కాంటి వారి పెదవులు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. మరలా వాక్యం చదువుతారు, మరలా ప్రార్థన చేస్తూ ఉంటారు, మరలా దేవుణ్ణిలో ఉన్నట్టుగా ఉంటుంటారు. ఈ విధముగా ఎవరైతే ఉంటూ ఉంటారో మరి వారు అంటే దేవునికి హేయము అని మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్నామంటే దినదినము మార్పు చెందాలి. మనిషి జీవితంలో ఎన్నో పాపములు ఎన్నో నిలిచి ఉంటివి, కానీ వాటిని తొలగించుకునే శక్తి మనలోనే ఉంది. వాటిని విడిచిపెట్టవలసిన స్థితి మనలోనే నిలిచి ఉన్నది, కానీ విడవలేక మరి బలహీనులైపోతూ ఉంటూ ఉంటారు. అందుకే అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు, అబద్ధములాడు పెదవులు నాకు హేయము, సత్యవర్తముగా ఉంటున్న వారు నాకు ఇష్టము. సత్యాన్ని కలిగి నడుచుకునేవారంట దేవునికి ఎంతో ఇష్టమంట, వారిని చూసి ఆనందపడుతూ ఉంటాడంట. ఎల్లవేళలా దేవుడు మనని చూస్తూ ఉంటాడంట. ప్రతి మనిషి మీదైన కనులు నిజంగా ఎంత ఆశ్చర్యమో, ఆకాశంలో నక్షత్రాలను లెక్కింపజాల నేరం దేవుని కనులు కూడా అంతకంటే లెక్కింపజానలేని కనులు ఆయనవి. ప్రతి మానవుని పైన కను ఉంటూ ఉంటుందంట. ఎన్ని కోట్ల జనాంగం, అన్ని కోట్ల జనాంగం పైన ఆయన కనులు ఉంటాయంట. మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎలా ఉంటున్నామో ప్రతిదీ చూస్తూ ఉంటాడంట. మన ప్రవక్తను ఎలా ఉంటున్నదో చూస్తుంటాడంట. మనం సత్యాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇష్టపడి సంతోషిస్తూ ఆనందపడతాడంట. మనం దేవునితో ఉంటూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ప్రార్థన చేసినా అది ఎంతో హేయము, తనకు అది ఇష్టం లేదు అని ప్రభువు చెప్పుచున్న మాట ప్రియులారా. మన జీవితంలో ప్రతి విషయంలో ప్రతి బలహీనతను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు అంట మన ఇష్టపడి మనకు కావలసిన సమస్తం అనుగ్రహించి ఎల్లవేళలా ఆయన ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ సమస్త కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, ఏ దినము మీరు సెలవిచ్చి ఉన్న మాటను బట్టి అతి మైడి స్టాండ్ గ్లోరీ క్యామ్ ది మైక్లో ఫౌరీమా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. ఈ దినము నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువా, అబద్ధములాడు పెదవులుగా నిలిచి ఉంటే ప్రభువా వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. Give Lord the glory can the faurima. నీకు హేయకరమైన ఆయొక్క అబద్ధము నుండి విడిపించండి తండ్రి. Where the fly can is so faurima. నీకు ఇష్టులుగా నిలిచి ఉండాలంటే సత్యమును పలుకుటకు వారి పెదవులను తెరవమని అడుగుచున్నాము. Why can the lost agiri was stand the faurima. నీకు హేయకరమైన జీవితము నుండి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నాము. Why can he flee. సత్యములో నిలవబెట్టండియా. Rest shall grow faurima. నీకు ఇష్టముగా ప్రియముగా మార్చండి ప్రభువా. విడిపించి సత్య మార్గంలో నిలవ పెట్టమని ప్రార్థిస్తున్నాము. సమస్త సమస్త విధములైన పాపము నుండి, అబద్ధముల నుండి, దోషముల నుండి విడిపించండి అయ్యా. దేవా, నీకు ఇష్టానుసారమైన మార్గంలో నిలవ పెట్టండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా నీకు ఇష్టలుగా పరిపూర్ణులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా ప్రభా వారి ప్రతి పనిలో మీరు తోడి క్షేమమును, ఆరోగ్యమును, సమృద్ధిని దయచేయమని యేసు క్రీస్తు నామమును శ్రాంతండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.